ఎల్లుండి 9వ తారీఖు సికే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సాయి ధరమ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ నేను డైరెక్ట్ చేసిన ఇంటెలిజెంట్ మూవీ రిలీజ్ అవుతుంది. సినిమా నిన్నే కాపీ చూసాం. చాలా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అందరం. ఈ సంతోషంలో మిమ్మల్ని అందరినీ కలవటం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మేమంతా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇది బేసిక్గా మంచి హ్యూమర్, మంచి కామెడీ, మంచి యాక్షన్, సాంగ్స్, అంటే ఒక పక్క కమర్షియల్ సినిమా ఇది. ఆకుల శివ నాకు ఇంతకుముందు ఒక 3 కథలు ఇచ్చాడు, 3 కథలు మంచి హిట్లు అయినాయి. ఈ సినిమా కూడా అంత మంచి హిట్ అవుతుంది. అందరూ ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్, అందరూ యాక్టర్స్కి, అలాగే నా సాంకేతిక నిపుణులందరూ, కెమెరామెన్ విశ్వేశ్వర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి కానీ, మా గురువుగారు గౌతమ్రాజు గారు, ఎడిటర్ గౌతమ్రాజు గారు కానీ, సాంగ్స్ అద్భుతంగా రావడానికి కారణమైన జానీ అండ్ శేఖర్ ఇద్దరికీ కూడా పత్రికాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సాంగ్స్ రాసిన చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, అలా వరకుప్పల యాదగిరి గారు, వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నా. తమన్ నాకు నాయక్ సినిమాకి పనిచేశాడు. నాయక్ సినిమా ఆడియోగా కానీ సినిమాగా కానీ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇదే సినిమా పనిచేయటం జరిగింది. చాలా అంటే 4 సాంగ్స్ 4 కూడా అద్భుతంగా ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా చేశాడు. తమన్ నీకు కూడా పెద్ద థ్యాంక్స్. అలాగే ఈ సినిమాని ప్రొడక్షన్లో ప్రతిరోజు షూటింగ్లో, డే టు డే షూటింగ్లో ఏ అవంతరాలు లేకుండా చక్కగా నడిపించిన కళ్యాణ్ గారి తమ్ముడు సివీరావు గారు, పచ్చా నాగరాజు గారు, వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్తున్నా. ఇక కళ్యాణ్ గారు నన్ను అంటే నేను ఆయన బ్రదర్స్లా ఉంటాం. చాలా బాగా నన్ను ఒక గాజు బొమ్మలా చూసుకున్నాడు ఈ సినిమాకి. జనరల్గా నేను అందరినీ బాగా చూసుకుంటాను, కానీ ఈ సినిమాకి తను నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అన్కాంప్రమైజ్డ్గా సినిమా చాలా రిచ్గా, ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా ఖర్చు పెట్టి చేశాడు. సినిమా పెద్ద హిట్ అయ్యి సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మరొక మంచి హిట్ చిత్రంగా ఇది నిలుస్తుందని నమ్మకంగా ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ. సాయి ధరమ్ తేజ్ తన స్టైల్లో తను చాలా బాగా చేశాడు. ఈ సినిమా తనకి అంటే ఇంతకుముందు సాయి ధరమ్ తేజ్ చేసిన సాంగ్స్ అన్ని సాంగ్స్ కంటే కూడా ఈ సినిమాలో సాంగ్స్ చాలా బాగుంటాయి. అలాగే కామెడీ చేయడంలో కానీ ఇది కానీ చాలా బాగా చేశాడు. యాక్షన్ కూడా అద్భుతంగా చేశాడు. ఒక పర్టికులర్గా కొన్ని షార్ట్స్లో ఒక సాంగ్లో అయితే చిరంజీవి గారిలాగా అనిపిస్తాడు. చాలా బాగా చేశాడు. ఎస్, చిన్న మైండ్, చిన్న ఇంటెలిజెంట్ అంటే చిన్న మైండ్ గేమ్ ఉంటుంది సినిమాలో. అది సినిమా చూస్తే అర్థం. అవునండి, డెఫినెట్గా ఉంది. ఒక అప్పట్లో ఒక న్యూస్ వచ్చింది కదా, ఒక స్నేక్ గ్యాంగ్ అని ఏదో సంథింగ్, అలాంటి ఒక ఇష్యూ ఉంటుంది. దానికన్నా అది ఒక ప్యారలల్ కదా ఇష్యూ, దానికి ఎంటర్టైన్మెంట్ అది జోడించి ఒక ఒక విశ్వాసానికి మారుపేరుగా తను తనకి హెల్ప్ చేసిన వ్యక్తి గురించి ఎంతవరకు పోరాడాడు, ఆ వ్యక్తి ఫ్యామిలీని ఎలా నిలబెట్టాడు అనేది ఈ సినిమా మెయిన్ థీమ్. అంటే
తేజుకి పెద్ద హీరోయిన్ పెట్టే ఉద్దేశం లేదు. అలాగా అంటే ఐ మీన్ పెద్ద హీరోయిన్ అంటే కాజల్ కానీ అలాగా అనుకోలేదు. తన ఏజ్ మ్యాచ్, తన ఏజ్ గ్రూప్కి మ్యాచ్ అయ్యేవాళ్ళని చూస్తే అందరితో చేస్తున్నాడు, ఎం అయితే ఇంకా చేయలేదు. కాంబినేషన్ ఫ్రెష్గా ఉంటుంది కదా అని పెట్టాం. ఏమండి, నాకు ఖైదీ 150లో 4 ఉన్నాయి సాంగ్స్. ఎక్కడా కూడా సెంటిమెంట్ అని కాదు, ఎక్కడ సాంగ్ ఒక సాంగ్ ఎక్కువైనా జనం లేచి వెళ్ళటం అలాంటివి కాకుండా కరెక్ట్గా సిచ్యువేషన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయిన చోట సాంగ్ పెడదామని అలా పెట్టాం. అది సినిమా పేజ్ మంచి స్పీడ్గా సినిమా వెళ్ళడానికి అది బాగుంటుంది అని ఉద్దేశంతో పెట్టాను. అంటే నాతో పనిచేసిన హీరోలు అందరికీ ఇమేజ్ టర్న్ అయింది అనేది వాళ్ళది టర్న్ అవుతుందని నేను అనుకోలేదు. ఇది కూడా చూడాలి తనకి ఎలా టర్న్ అవుతుందో. అంటే డెఫినెట్గా ఒక కమర్షియల్ సినిమా ఒక ఎంత పెద్ద కథనైనా ఈ హీరో మొయ్యగలడు అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది సినిమా చూసి. అంటే చాలా జాలీ జాలీగా తిరిగే పాత్రకి ఒక మంచి ఒక పెయిన్ స్టార్ట్ అయితే అక్కడ నుంచి ఆ పెయిన్ను ఎలా పెర్ఫామ్ చేశాడు, అక్కడ నుంచి ఆ బాధ్యతగా తీసుకుని అది ఎలా మూవ్ చేశాడు, అది ఎక్కడా కూడా ఆ ఎంటర్టైన్మెంటు కామెడీ మిగతా పాత్రలు చేస్తుంటే దాంట్లో ఎలాగ ఇతను మెర్జ్ అయ్యాడు అనేది అంతా కూడా చాలా బాగుంటుంది. ఫస్టే అనుకున్నాను, నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది చమక్ చమక్. అది తేజుతో చేసినప్పుడు సాంగ్ రీమిక్స్ చేద్దామని ఫస్టే అనుకుని ఇళయరాజా గారిని కళ్యాణ్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇళయరాజా గారు చాలా ఆనందంగా స్పందించి ఇవ్వటం జరిగింది. అంటే బేసిక్గా నా సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఏదైనా రిస్క్ అని కాదు, నాకు కథ విన్నప్పుడు ఇది బాగుంది, ఇది ఆడుద్ది అని అనిపించింది తీసి. అంటే చిరంజీవి గారితో చేయటం అంటే ఆయన ఒక లెజెండరీ పర్సన్. ఒక టెన్షన్తో ఉంటాం అందరం, టోస్ మీద ఉంటాం, ఇది కొంచెం రిలాక్స్గా ఉంటాం అంతే. నాయక్ చరణ్, నాకు ఠాగూర్ చేసినప్పటి నుంచి కూడా చరణ్ చిన్న పిల్లడుగా నాకు ఎక్కువ అనుబంధం ఉంది కాబట్టి చరణ్ బేసిక్గానే చాలా సౌమ్యుడు, చాలా మంచి మంచి విలువలతో కూడిన మనిషి. ఎస్, బన్నీ కూడా అతను ఠాగూర్ చేసినప్పుడు చిన్నపిల్లడిగానే తెలుసు నాకు. వీళ్ళందరూ కూడా ఠాగూర్ చేసినప్పుడు సరదాగా సెట్కి వచ్చినప్పుడు అందరూ చిన్నపిల్లలుగా ఉండేవారు. నేనంటే ఏదో అన్నయ్య అన్నయ్య అంటూ ఒక ఎఫెక్షనేటెడ్గా కలిసి వర్క్ చేసాం అన్ని సినిమాలు కూడా. అలా అని కాదండి, టైమ్ ఎక్కువ టైం పట్టేస్తుంది. అంటే జనరల్గా సినిమా అవగానే అందరూ ఎప్పుడండి నెక్స్ట్ ఏంటి ఎప్పుడు అంటుంటారు, అంటుంటే ఫస్ట్ వీళ్ళందరూ సమాధానం చెప్పలేక ఒక కథలు వింటూ ఉంటాం. విన్న కథని అంటే బేసిక్గా రాఘవేంద్ర గారు ఒక కలిసినప్పుడు ఎప్పుడో సరదాగా ఆయనతో నాకు మంచి ఇంటరాక్షన్ ఉంది. ఆయన అన్నారన్న, ఆయన చెప్పారు బయట కథలు కూడా తీస్తూ ఉండాలి మనం, లేకపోతే మందే వస్తూ ఉంటుంది మనకి. ఒక బయట కథలు చేసినప్పుడు ఇంకొక యాంగిల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను బయట కథలు చేయకపోతే ఒక ఫ్యాక్షన్ డైరెక్టర్గానే నన్ను చూసేవాడు. ఆ తర్వాత నేను ఎప్పుడైతే ఒక కృష్ణ చేశాను, అదుర్స్ చేశాను, ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్, ఇలా రకరకాల యాంగిల్స్ బయటికి రావడం జరిగింది. అది ఏంటంటే బికాజ్ ఆఫ్ నా రైటర్స్ వల్ల జరిగింది అది.